తెలుగుదేశం పార్టీ చేయాల్సిందంతా చేసేసింది ఇంకా చేయడానికి అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏం జరిగిందో రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ తెలుసు పూర్తిగా కేడర్ అంతా ఇంట్లో కూర్చున్న పరిస్థితి టీడీపీ కేడర్ అంతా మళ్ళీ బయటకు కూడా రావట్లేదు చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది సీనియర్ నేతలు ఏదో ఇద్దరు అడపాదడపా కనిపిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళ జాడ కూడా ఎక్కడా కనిపించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం చూద్దామంటే ఏ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళ ముఖం కనిపించట్లేదు అనేది ప్రస్తుతం కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ పార్టీని రిపేర్ చేసుకునే పనిలో భాగంగా సైకిల్ మరింత వేగంగా దూకుడుగా దూసుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కేడర్ను బలోపేతం చేసుకోవాలి క్షేత్రస్థాయి నుంచి లీడర్లందరినీ కూడా మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా తయారు చేయాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే డియాక్టివేట్ మోడ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని యాక్టివేట్ మోడ్లో తీసుకురావాలి ఇప్పుడు అదే పని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఇచ్చిన పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులకు కారణం అదే అంటున్నారు చాలామంది అంటే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి సమన్వయకర్తలు కానివ్వండి రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు వంటి పదవులు కానివ్వండి చాలా పదవులే కట్టబెట్టారు దాదాపుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేని పదవులు తాజాగా వేసిన రెండు వందల పంతొమ్మిదితో పంతొమ్మిది మందితో కూడిన జంబూ కమిటీ కానివ్వండి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వందల పదవులు ఇవ్వలేదేమో ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉన్న వందల వేల పదవులు ఇస్తున్నారు ఇప్పుడు ఇదంతా కేడర్ను కాపాడుకోవడానికి అనేది ఓకే అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం ఏంటంటే ఎంత చేసినా సరే అంటే ఏదో అంటారు కదా వ్రతం చెడినా ఫలితం దక్కలేదని ఎంత చేసినా సరే ఇంకా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా కానివ్వండి చంద్రబాబు గారికి సానుకూలత తీసుకొచ్చే విధంగా కానివ్వండి ఇంకా నాయకులు యాక్టివ్ కాలేకపోయారు ఎంత చేసినా సరే దీనికి కూడా రకరకాల కారణాలు లేకపోలేదు ఆ పదవులు సరైన వారికి కేటాయించకపోవడం ఆ పదవుల్లో కూడా నారా లోకేష్ గారు రికమెండేషన్ రికమెండేషన్ చేసిన క్యాండిడేట్కే మాత్రమే కొన్ని పదవులు దక్కడం సీనియర్ నేతల్ని పక్కన పెట్టి మనం చూసాం నెల్లూరులో ఒక మాజీ మంత్రి రాజీనామా చేశారు రమేష్ గారు ఎవరు అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించిన రమేష్ గారు వాళ్ళ వైఫ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా టీడీపీ గుడ్ బై చెప్పేశారు వాళ్ళ తరబడి టీడీపీనే నమ్ముకొని ఉన్నా సరే సో ఇలాగా మొన్న మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి ఆయన కూడా రిజైన్ చేశారు అంటే సరైన గుర్తింపు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి అనేది వాళ్ళ తరపున వెర్షన్ ఇప్పటికే చాలా పదవులు ఇచ్చాం వందల పదవులు ఇచ్చాం అయినా సరే ఇంకా యాక్టివ్ కాలేకపోతే ఏం చేయాలి అనేది పార్టీ తరపున కాస్తంత అయోమయ గందరగోళ పరిస్థితి ఉందంట ఈ నేపథ్యంలో ఇంకా చేసి ఇదేం లేక చేతులు ఎత్తేసారు సైలెంట్లో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే మొక్కుబడిగా తక్కువ స్థాయి పదవులు ఇచ్చారని చెప్పి చాలామంది సీనియర్లు అలకబూనారంట ఇక పదవులు దక్కని వారైతే తాము పార్టీ కోసం ఎంత పనిచేసినా బాబుగారు గుర్తించట్లేదు పార్టీలో చేరిన వారికి కూడా కీలక పదవులు కట్టబెట్టారు కానీ పార్టీలో కష్టపడే వారికి అయితే విలువ లేదు అని చెప్పి చాలామంది రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఈ కమిటీలతో కలిసి వచ్చే ఏమైనా ఉందా టీడీపీ కంటే ఇలా వెళ్ళిపోతుంటే ఇంకా కలిసి వచ్చేది ఏముంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మొత్తానికి ఎంత చేసినా సరే సరైన సత్ఫలితం అయితే రాకపోయిన చేసేది ఏమి లేక సైలెంట్ అవడం ఒక్కటే మార్గం తెలుగుదేశం పార్టీ ముందు అంతకుమించి ఏం లేదు అనేది ఇప్పుడు విశ్లేషకుల తెర మీద తీసుకొస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా